జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూరు నియోజకవర్గం వడ్డేపల్లి మండలం శాంతినగర్ మున్సిపాలిటీ పరిధిలో నిరుపేదలకు అండగా నేనున్నాను, ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు, మీకు అండగా నేనున్నాను, మీ కష్టసుఖాల్లో మున్ముందు నా వంతు సహకారాలు అందిస్తాను అని డాక్టర్ విఎం అబ్రహం అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకురాలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రంగు సుమలత, డాక్టర్ విఎం అజయ్ సేవాదళం మాట్లాడుతూ, శాంతినగర్ మున్సిపాలిటీ నందు అజయ్ సేవాదళం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది 45 మందికి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్లకు 39 మందికి, పోలీస్ డిపార్ట్మెంట్ 23 మందికి, మీడియా మిత్రులు 14 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే జిల్లేడు దినే గ్రామంలో రేషన్ కార్డు లేని వారికి 15 మందికి నిత్యావసరాలు ఇచ్చారు. శాంతినగర్ లో రేషన్ కార్డు లేని వారికి 40 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శాంతినగర్ లో క్వారంటైన్ కు వెళ్లి వచ్చిన వారు 24 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సేవాదళం కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూ ప్రజలకు చేయూతనిస్తూ పేద ప్రజలకు తమ వంతు సహాయం చేసే డాక్టర్ విఎం ఆజే ఆశయాలను ముందుకు తీసుకుపోయే బాటలో నడుస్తున్నారు అని రంగు సుమలత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వడ్డేపల్లి రాజు, రాజోలి నత్తనేయులు, మున్సిపల్ కమిషనర్ పార్థసారథి, ఎంఆర్ఓ వెంకటరమణ, ఎంపీడీఓ ఆజయ్, సేవాదళం అధ్యక్షుడు మతిన్ బాషా, కార్యదర్శి ప్రేక్షావళి, ఐజా వర్మ, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. రమ్మా రా తల్లి, ఇట్లా రండి, మీరే తీసుకుని వెళ్ళిపోండి. అది అయిపోగానే టేబుల్ పైన పెట్టండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ యొక్క బాధితులే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మరి ఈ యొక్క కరోనా వైరస్ కలుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మరియు ఇంటికి పరిమితమై ఉంటున్నారు. కొంతమంది కష్టం చేసుకోలేని వారు కష్టపడే తత్వం ఉంది, కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి మరి అన్నీ ఉండి దానం చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్న దానిలో సేవ చేస్తే జీవితానికి ఒక అర్థం ఉంటుంది అన్న గొప్ప మనసుతో మరి మన ఎమ్మెల్యే గారైనటువంటి అబ్రహాం సార్ గారి కుమారుడు మరి మంచి మనసుతో మాకు తోచిన విధంగా మేము ఒక కార్యాన్ని తలపెట్టాలి. మరి ఉన్న దానిలో మేము కూడా ప్రతి ఒక్కరికి కొంతైనా హెల్ప్ చేయాలన్న దృఢ సంకల్పంతో వారు ముందుకొచ్చి మన మున్సిపల్ వర్కర్స్కి, ఆశా వర్కర్స్కి, అయితేనండి అంగన్వాడీ వర్కర్స్, మరి కార్డు లేని కొంతమంది ఎంతో శ్రమించి మీ అందరూ కష్టపడి ఫ్రంట్ లైన్ పనిచేస్తున్నారు కాబట్టి వెనకండి, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ఇబ్బంది లేకుండా మీరు మంచి సేవ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఆయన కోరిన సహాయం చేద్దామని ఈరోజు మనకి మన ఇంటికి కావాల్సిన వస్తువులు పంపించారు. అందరు తీసుకొని మన 30 రోజులు బాగా శ్రమించి కష్టపడ్డారు అందరూ. ఇట్లాగే మన వడ్డేపల్లి మున్సిపాలిటీ మంచి చేసేవాలని కోరుకుంటున్నాను.